ఈస్ట్ లండన్లోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో దారుణం చోటు చేసుకుంది. మార్చి 25న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూహామ్లోని బార్కింగ్ రోడ్లో ఉన్న హైదరాబాద్ వాలా అనే రెస్టారెంట్లో ఓ టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరకు అక్కడి వెయిట్రెస్ వస్తుంది. అతను ఆమెకి ఏదో ఇచ్చినట్టు రెస్టారెంట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. కిచెన్ ఏరియాలోకి వెళ్ళిన ఆమె మళ్ళీ అతని టేబుల్ దగ్గరకు వస్తుండగా ఒక్కసారిగా ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. కత్తితో ఆమె గొంతుపై బాడీపై అనేక సార్లు దాడి చేశాడు. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అతని దాడిని ఆపేందుకు రెస్టారెంట్లో కొంతమంది ప్రయత్నించగా వారిని కూడా కత్తితో బెదిరించాడు. ఆ తర్వాత మరికొన్నిసార్లు ఆమెపై దాడి చేసి టేబుల్ మీద ఉన్న తన వస్తువులు తీసుకొని పరారయ్యాడు. స్థానిక అంబులెన్స్ సర్వీస్ స్పాట్లోనే ఆమెకు చికిత్స చేసి హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి ఇప్పుడు క్రిటికల్గా ఉంది. ఆమెను కేరళకు చెందిన సోను బిజుగా గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి పేరు శ్రీరామ్ అంబర్ల, తెలంగాణలోని నల్గొండకు చెందినవాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతనికి కోర్టు రిమాండ్ విధించింది.